oka baadhakaramaina dukhakaramaina vishayanni kuda ikkada prastavinchukovali. భారత రాజకీయాలలోనే కాకుండా భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో తనదైన ముద్రను వేసిన ఒక మంచి నాయకుడు, నిరంతరం ప్రజాభివృద్ధిని ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించిన మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు నిన్ననే పరమపదించారు. సో వారికి నివాళిగా పైడి జయరాజ్ ప్రివ్యూ తరఫున, ప్రివ్యూ థియేటర్ టీం తరఫున, భాషా సాంస్కృతిక శాఖ పక్షాన, అలాగే కే పాపర్స్ అండ్ కొరియన్ కల్చరల్ సొసైటీ హైదరాబాద్ వారందరి తరఫున వారి ఆత్మకి శాంతి జరగాలని ఒక నివాళిని అర్పిస్తున్నాం. సో ఈ నివాళిని మనం సినిమా పరంగా చేసేది కనుక ఇది విజువల్గానే ఆయనకి ఒక నివాళిని అర్పిస్తున్నాం. ఇక్కడ అటల్ బిహారీ వాజ్పేయి గారిది మనం ఇక్కడ చూసాం, డ్రీమ్ ఆఫ్ ఇండియా ఫ్రీ ఆఫ్ హంగర్ అండ్ వాంట్. ఆయన కొన్ని ఆశయాలు, ఆయన స్వప్నాలు, ఆయన కలలు. సో అవి సాధించే దిశగా మనవంతు బాధ్యతగా మనందరం కూడా పునరంకితం కావాల్సిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ వారికి నివాళిని, అలాగే వారి ఆశయ సాధనలో మనందరం మళ్ళీ పునరంకితం అవుదామనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఆయన స్మృతిలో, అటల్ బిహారీ వాజ్పేయి గారి స్మృతిలో మౌనాన్ని పాటించాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. అటల్ బిహారీ వాజ్పేయి, ఐదు రోజుల ఫ్యాంటాస్టిక్ 5 ఫిల్మ్ ఫెస్టివల్లో 5వ సినిమా, చివరి సినిమా ద అటార్నీ సినిమాని మనం చూద్దాం. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ నవీనాచారి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. నవీనాచారి గారు, అలాగే శ్రీ వేణు గారు, గోవర్ధన్ వేణు గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కొరియన్ కల్చరల్ ఎంబసీ, కొరియన్ ఎంబసీకి హైదరాబాద్లో కల్చరల్ కోఆర్డినేటర్గా ఉంటున్న మా చెల్లెలు రమ్యకృష్ణ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సినిమాని కూడా, సినిమాని ఇప్పటి వరకు మన తెలుగు సినిమా పుణ్యమా అని వచ్చిన సందర్భం ఏంటంటే, సినిమా అంటే అది ఒక గమ్మత్తైన వ్యవహారంగానే గడిచిపోతున్న సందర్భంలో సినిమా ఒక ఆర్ట్, సినిమా ఒక అద్భుతమైన క్రియేటివ్ క్రాఫ్ట్, అలాగే సినిమా ఒక ప్యాకేజ్ ఆఫ్ గ్రేట్ ఎమోషన్స్, ఒక మానవీయ విలువలని మనలో తట్టిలేపే ఒక అత్యంత అద్భుతమైన ప్రభావవంతమైన సాధనం అనే ఆలోచనతో తెలంగాణలో హైదరాబాద్లో ఉండే యంగ్ ఫిల్మ్ మేకర్స్కి, న్యూ ఫిల్మ్ మేకర్స్కి, అమెచ్యూర్ ఫిల్మ్ మేకర్స్కి, వారు తీస్తున్న, తీయాలనుకుంటున్న సినిమాలకు సంబంధించిన జ్ఞానానికి ఒక విస్తృతిని, ఇంకొంచెం విస్తరణని ఇవ్వడం కోసం అనే లక్ష్యంతో ఇక్కడ మనం ఫ్యాంటాస్టిక్ 5 ఫిల్మ్ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నాం. దీంట్లో ప్రతి సందర్భంలో ఒక్కొక్క దేశానికి సంబంధించిన సినిమాలను ప్రదర్శించడం ద్వారా ఆ దేశానికి సంబంధించిన టెక్నిక్, టేకింగ్, సినిమా, కథా వస్తువు, ప్లాట్, స్క్రీన్ ప్లే, టెక్, ఇవి వీటి మాత్రమే కాకుండా
ఆయా దేశాల జాతుల వ్యక్తుల పరిస్థితులకు సంబంధించిన సాంస్కృతిక విలువలని జీవన విలువలని మానవీయ విలువలని అన్నిటినీ మించి ఒక యూనివర్సల్ ఎమోషన్స్ని మనం చూస్తే అర్థమైంటుంది. మనం ఏడ్చే దగ్గరనే వాళ్ళు కూడా ఏడ్చే పరిస్థితే ఉంటుంది. ఆయన కొరియా కావచ్చు, ఆయన స్పానిష్ కావచ్చు, జర్మన్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అంటే మొత్తం మీద యూనివర్సల్గా ఉండే మానవ సంవేదనలన్నీ ఒకటే ఉంటాయి. ఆ మానవ సంవేదనని తట్టిలేపగలిగే సిచ్యువేషన్స్ని ఆ సీన్స్ని కనుక క్రియేట్ చేస్తే, భాష రాకపోయినా, ప్రాంతం తెలియకపోయినా, అసలు ఆ ముఖాలని మనం ఐడెంటిఫై చేసుకోలేకపోయినా, మన పవన్ కళ్యాణ్లు మన సమంతాలు లేకపోయినా, ఆ సినిమాలని గుండెలకు హత్తుకుంటాము, మన మనసుల్లో నిక్షిప్తం చేసుకుంటాం అనే విషయాన్ని తెలియజేయడం కోసం రూపొందించిన కార్యక్రమం ఈ ఫ్యాంటాస్టిక్ ఫైవ్ ఫిలిం ఫెస్టివల్లో అంతర్జాతీయ సినిమాని, ప్రపంచ సినిమాని, ఇతర దేశాల సినిమాని ప్రదర్శించాం. సో ఈ కార్యక్రమం మొదట్లో మనం ఇరాన్ ఫిలిం ఫెస్టివల్తో ప్రారంభించాం, ఆ తర్వాత వెర్నర్ హెర్జోగ్ రెట్రాస్పెక్టివ్గా జర్మన్ ఫిలిం ఫెస్టివల్ని, ఆ తర్వాత మళ్ళీ ఫ్రెంచ్ ఫిలిం ఫెస్టివల్ని చేసాం. ఈసారి అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో భాగంగా ఈరోజు కొరియన్ ఫిలిం ఫెస్టివల్ని ప్రదర్శిస్తున్నాం. ఇక్కడ చూస్తే చాలా కొరియాకి మనం అనుకున్న ముందే ఆగస్టు 15 వారికి మనకు 2 స్వాతంత్ర దినం ఒకటే రోజు. ఆ స్వాతంత్ర దిన సంబరాలని ట్రిబ్యూట్గా ఒక నివాళిగా, అలాగే ఆ కొరియన్ ప్రజలకు ఉండేటువంటి ఆ సెన్సిబిలిటీస్ని ఒక్కసారి గుర్తిస్తూ గౌరవంగా తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఒక సాంస్కృతిక బంధాన్ని రూపొందించే దిశగా చేసిన ఒక మంచి ప్రయత్నంగా ఈ ఫిలిం ఫెస్టివల్ని నేను భావిస్తాను. ఇదే సందర్భంలో ఒక చిన్న విషయం ఏంటంటే, తెలుగు సినిమాలు కొంతగా మారట్లేదు కానీ భారతీయ సినిమా చాలా మారుతుంది. ఎంత మారుతుంది అంటే అసలు చాలా ప్రాపంచిక గమనానికి అనుకూలంగా అంతకంటే గొప్పగా కూడా మారుతున్న సందర్భం ఉంది. అయితే ఈ మార్పులు అన్నింటిలో మొదట్లో కనిపించేది ఏంటంటే, కేవలం బెంగాలీ సినిమా లేదంటే మలయాళం సినిమా, ఈ రెండు మాత్రమే ఫాస్ట్గా ఉండేవి, ఫార్వర్డ్గా ఉండేవి. సినిమాటిక్ ఆర్ట్ని, సినిమాటిక్ క్రాఫ్ట్ని, సినిమాకు ఉండే ఒక ప్రయోజనాన్ని, సామాజిక ప్రయోజనాన్ని ఎప్పుడు నిరంతరం గమనిస్తూ ఉండేవారు ఆ సినిమాలు మాత్రమే. కానీ కాలక్రమంలో ఏమైపోయినాయంటే, మార్కెట్, తర్వాత మన బాక్స్ ఆఫీసులు ఇవన్నీ డిటర్మైన్ చేసే స్థితికి వచ్చిన తర్వాత, ఆఖరికి తెలుగు సినిమా తెగులు మలయాళంకు కూడా సోకిన తర్వాత, చచ్చినట్టుగా వాళ్ళు కూడా మాస్ మసాలా కమర్షియల్ ఒక్కొక్కరు దాంతో 100 మంది పడిపోయే సినిమాలు కూడా తీయాల్సిన ఒక దుస్థితి వచ్చింది. అయితే ఆ సినిమాల్ని కొనసాగిస్తూనే ఆ సెన్సిబుల్ సినిమాని ఎక్కడ వాళ్ళు మిస్ కావట్లేదు. ఈవెన్ ఇప్పుడు మీరు చెప్తే ఆశ్చర్యం, బెంగాలీ సినిమాలు ఇప్పుడు అప్పుడున్నట్టుగా 1970s, 1980s, 1990s ఉన్నట్టుగా బెంగాలీ సినిమా రూపురేఖలు ఇప్పుడు లేవు. ఇప్పుడు అక్కడ ప్రశాంతితో వచ్చాడు, ఆయన ప్రశాంతితో వచ్చినప్పటి నుంచి మొత్తం మళ్ళీ మాస సినిమాలు, మన తెలుగు సినిమాలనే చాలా వరకు వాళ్ళు రీమేక్ చేస్తున్నారు. లాస్ట్కి అరుంధతిని కూడా రీమేక్ చేశారు. మన అరుంధతి, మనం బొమ్మాలి గమ్మాలి అందే ఆ సినిమా, నిజంగా సినిమా సరే హిట్ అవ్వడం వేరే కానీ ఆ సినిమా ఇక దాని సినిమాటికు దానికి ఉండే ఒక విలువలు అవన్నీ ఆలోచిస్తే అదొక సినిమా అంతే. ఇక దాని గురించి మనం ఇక్కడ వ్యాఖ్యానం ఒక్కర్లేదు. ఎందుకంటే ఆ సినిమా చుట్టూ దాని ఒక్కటే సెక్స్ చుట్టూ తిరిగే సినిమా అది, ఇంకా ఏం లేదు. అది మనం అనుకుంటాం పైకి చూస్తే ఏదోదో కనిపించింది, కానీ మీరు ఒక్కసారి లోతుకెళ్ళి ఆలోచిస్తే వాడు ఎందుకు పుట్టాడు, జన్మ పునర్జన్మించాల్సిన అవసరం ఏంది, ఒక సామాజిక లక్ష్యం కోసం పుట్టాడా లేదా ఒక సామాజిక వినాశనం కోసం పుట్టాడా, కేవలం ఆ అమ్మాయిని కోసం పుట్టాడు, ఆ అమ్మాయి కోసం వాడు పుడతాడు, ఈ అమ్మాయి కూడా ఆ వాడి కోసం పుడుతుంది, ఇది కథ. అంటే వాళ్ళు ఇంకా వేరే ఇది ఏముంటుంది, వాళ్ళ కాముకత తప్ప మరేది లేని ఒక ఇన్స్టింక్చువల్ క్రియేటర్ క్రియేటర్స్కి సంబంధించిన కథని దాన్ని ఏదేదో చెప్పి ఏదో సరే సంథింగ్ జనాలకి నచ్చింది ఓకే అది వేరే విషయం. మగధీరా అంతే, అంటే అంత మించి ఉండదా, ఇంకేముండదా, వాడు పునర్జన్మించాలంటే అయ్యో హాఫ్ బేక్డ్ డ్రీమ్ ఉంటుంది, కొన్ని సాధించాలనుకున్న స్వప్నం ఏదో మిగిలిపోయి ఉంటుంది, ఆ మిగిలిపోయిన దాన్ని నిరూపించుకోవడం కోసం కంప్లీట్ చేయడం కోసం జన్మించాడంటే దానికి అర్థం ఉంటుంది, దానికి ఒక ప్రయోజనాత్మకత, ఉదాత్తత, ఉన్నతీకరణ ఉంటుంది. కానీ కేవలం వాడికి ఉండే కాముకతని తీర్చుకోవడం కోసమే వాడు మళ్ళీ జన్మిస్తాడు. ఇంత తప్ప ఇంకా దానిలో ఏం లేదు, ఇక అంతకుమించి ఇంకే ఉందా, మీరు ఆలోచిస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో అందుకని సరే ఇక అదంతా అదొక స్టైలు. సో ఇక్కడ ఇలాంటి ఉంటున్న సందర్భంలో బాలీవుడ్లో
హిందీ సినిమాల్లో ఎంత డ్రాస్టిక్ చేంజెస్ వస్తున్నాయంటే అంత డ్రాస్టిక్ చేంజెస్ వస్తున్నాయి. మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా. మీరు వీలుంటే గోల్డ్ సినిమా చూడండి, నిన్న చూశాను. సినిమా అంటే ఏంటి, సినిమాకుండే ఆ సీక్వెన్స్ ఏంటి, ప్లాట్ ఏంటి, స్క్రిప్ట్ ఏంటి, స్క్రీన్ ప్లే ఏంటి, ఒక ఎంత రీసెర్చ్ చేయాలి, ఒక పీరియాడిక్ డ్రామాని క్రియేట్ చేయాలంటే ఎంత రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది, కాస్ట్యూమ్స్ నుంచి ఆ కార్ల వరకు, ఆ అంబియన్స్ వరకు, అప్పుడుండే ఆర్కిటెక్చరల్ డిజైన్స్ వరకు ఎట్లా ఉండాలి, ఎలా ఉండాలి, వాళ్ళకి జెర్సీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళకి స్పోర్ట్స్ కిట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎంత ఒక డీటెయిల్డ్ రీసెర్చ్ సినిమాకి కనిపిస్తుంది. ఒక సినిమా అంటే కేవలం కథను అల్లుకోవడం, రాయడం, దాని ఆర్డర్ ఉందా లేదా, ప్లాట్ పాయింట్ ఉందా లేదా, బ్రేక్ ఈవెన్ ఉందా, సెంట్రల్లో మనం విశ్రాంతి అప్పుడు బిగ్ బ్యాంగ్ ఉందా, ఇంటర్వెల్ బ్యాంగ్ ఉందా, ఇవి మాత్రమే కాదు. ఒక పిక్చరైజ్ చేసేప్పుడు, విజువలైజ్ చేసేప్పుడు, స్క్రీన్ మీద అది కనిపించేటప్పుడు ఎన్ని డీటెయిల్స్ చూసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫ్రేమ్లో, ఆ నాలుగు ఫ్రేములు, ఆ చతురస్రం, దీర్ఘ చతురస్రంలో వచ్చే అంశాల్లో, అది క్యాప్చర్ చేసే అంశాల్లో ఎన్ని తీసుకోవాలి, అలాంటివన్నిటినీ మనం గోల్డ్ సినిమాలో చూడవచ్చు. చూస్తే ఒక్కసారి దేశభక్తి అంటే మనకేదో బయట నుంచి వచ్చేది కాదు, గుండె లోతుల్లోంచి వస్తుంది. దాని ఎట్లా ఫస్ట్ పాయింట్లోనే భారతీయ జాతీయ పతాకం అక్కడ ఎగరలేని స్థితికి, అది ఎవరో ఒక జాతీయ భావన ఉన్న వ్యక్తి పరిగెత్తుకొస్తే దాంట్లో ఏమవుతుందంటే, అది వచ్చేసి ఇది మీరంతా భారతదేశం నుంచి వచ్చారు కదా, మన పతాకం ఎద్దాం, మన పతాకం ఎద్దాం, నిరసనలు చెప్పడం ప్రతి చోట. తెలంగాణలో కూడా అదే జరిగింది. ఏ వేదిక అయినా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వాడుకున్న సందర్భాలు ఉన్నాయి, అది జాతీయమో అంతర్జాతీయమో ఎక్కడైనా పర్లేదు. సో అలాగే అప్పుడు 1936 బెర్లిన్ ఒలింపిక్స్లో జరుగుతున్నప్పుడు హిట్లర్ ఉన్న సందర్భంలో జరుగుతున్న సందర్బాన్ని అలా చేశాను. గోల్డ్ని బ్రిటిష్ ఇండియా కాదు, ఇండియా సాధించాలి అన్న ఆ ఆలోచన, ఒక ఎలిమెంట్, ఒక అద్భుతం. సో అలాంటి ఒక భావనతో వస్తున్న సినిమాలు చాలా ఉన్నాయి. సో ఇలాంటి భావనలే, ఇలాంటి ఒక ఐడియాలజీతోనే వస్తున్న సినిమాలు కొరియన్ సినిమా. ఎంత చక్కగా, ఎంత దాదాపు నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటుంటే ప్రతి ఒక్కరూ అసలు గుండె ఘనీభవించిన వాళ్ళు కూడా, అంటే కన్నీళ్లు కార్చడం అనేది చాలా క్రితమే మర్చిపోయిన వాళ్ళు ఈ 5 రోజుల్లో 3 సినిమాలు చూసి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే వాళ్ళకి మర్చిపోయారు, అసలు మన మన గుండెకు ఒక, దీనికి ఒక చెమ్మ ఉంది, దీనికి ఒక ఆర్ద్రత ఉంది, ఈ ఆర్ద్రత వల్ల ఎక్కడో చిన్న మేఘం ఒక చిన్న చిరుచిరుకై వర్షిస్తుంది అనే విషయాన్ని కూడా మర్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. మర్చిపోయినట్టుగా జీవన లౌల్యంలో పడిపోయి, జీవన ప్రయాణంలో, జీవన ప్రవాహంలో పడిపోయి గట్టిపడ్డారు అందరు. గట్టిపడ్డం అంటే ఎంత గట్టిపడ్డారంటే, ఇక మోసాన్ని, దుఃఖాన్ని, బాధని, మహావిషాదం ఎలా ఉంటుందంటే కన్నీరు లేని స్థితే మహావిషాదం. దుఃఖం ఒక మేరకే ఉంటుంది, మొదటి దశ దుఃఖం. ఆ దుఃఖం ఇక అంతకంటే 1000 దుఃఖాల పెట్టు కలిపితే మహావిషాదం. ఆ మహావిషాదానికి దుఃఖం రాదు, ఇక కన్నీళ్ళు ఉండవు, దానికి ఘనీభవించిన స్థితి ఉంటుంది, ఒక ఫ్రోజన్ స్టేట్. ఆ ఫ్రోజన్ స్టేట్ని మనందరం మన చుట్టూ ఉన్న జీవితం వల్ల, మనం చరిస్తున్న ప్రపంచం వల్ల అట్లా మారిపోయిన స్థితిలో ఒక్కసారి ఎక్కడనో ఒక చిన్న క్లౌడ్ సీడింగ్ లాగా ఆ మొత్తం ఇట్లా గడ్డగట్టుకుపోయిన మేఘాన్ని, గుండెల్లోని మేఘాన్ని కదిలించింది ఒక్కొక్క సన్నివేశం. మనకు భాష కాదు, మన ప్రాంతం కాదు, మన వ్యవస్థ కాదు, మన మొహాలు కూడా మనవి కావు, మంగోలాయిడ్ జాతి అవి, మన మన కాకసాయిడ్ మన 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 బ్రౌన్ స్కిన్ కూడా కాదు. పోనీ మనం ఐడెంటిఫై చేసుకోవడం, మన ఫ్యాన్సీని ఐడెంటిఫై చేసుకోవడానికి తెల్లతోలు కాదు, అమెరికన్ తోలు కూడా కాదు. సో ఇవేవీ లేకుండా కేవలం హ్యూమన్ ఎమోషన్స్, యూనివర్సల్ అప్పీల్, అవి మనందరినీ కట్టిపడేస్తాయి. సో అంతటి అత్యంత అద్భుతమైన కథన శైలి కొరియన్ సినిమా సొంతం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈ 5 డేస్ చాలా మాకు చాలా ఇంపార్టెంట్, ఇంకా ఎంతో ప్రెషియస్ డేస్ ఉండే. ఈ 5 డేస్లో చాలా ఫీడ్బ్యాక్స్ వచ్చాయి అండ్ యూ వెరీ హ్యాపీ దట్ ఎవ్రీవన్ ఇస్ ఎంజాయింగ్ కొరియన్ ఫిల్మ్స్ అండ్ వీ హోప్ దట్ అస్ సార్ చెప్పట్టు సీజన్2 కూడా వచ్చేటట్టు మేము చాలా చూస్తాము ఇంకా మంచి ఫిల్మ్స్ అండ్ ఎంతో మంచి ఫిల్మ్స్ ఉన్నాయి ఇంకా కొరియన్లో, అవి కూడా చూపించాలన్న ప్రయత్నం మేము చేస్తాము. అండ్ హోప్ఫుల్లీ మాకు ఇంకా ముందర ఈవెంట్స్ వచ్చేటప్పుడు మీరందరూ కూడా తోడుంటారని ఆశిస్తూ ఎన్నో డ్రీమ్స్ ఇంకా అలా కోరుకుంటున్నాం మా ఫ్యాన్ క్లబ్ సైడ్ నుంచి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఫర్ ఆల్ దీస్ 5 డేస్ అండ్ ఎంజాయింగ్ విత్ అస్. ఈరోజు సినిమా కూడా చాలా మంచిది, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అ ట్రూ రియల్ లైఫ్ స్టోరీ. యాక్చువల్లీ ఇది ఇట్స్ అబౌట్ అ స్టోరీ విత్ అ ఫ్యూ కేస్ అన్నమాట, ప్రాపర్ కేస్ అండ్ నేషన్ వైడ్ అయిన ఇష్యూ బీజ్ రిపెండెడ్ కేసు ఇది.
సో చాలా పెద్ద ఇష్యూదే, బట్ అట్ ద సేమ్ టైమ్ వెరీ బ్యూటిఫుల్లీ రిటర్న్ అండ్ డన్ ఇన్ ద స్క్రీన్ ప్లే వే. సో ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ టుడే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నానా రమ్య, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆర్గనైజింగ్ ఏ వండర్ఫుల్ ఈవెంట్. అండ్ మనం నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి సీజన్ 2 డెఫినెట్గా చేద్దాం. థ్యాంక్ యూ. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ శ్రీ గోవర్ధన్ వేణు గారు టు సే ఫ్యూ వర్డ్స్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. భారత సంస్కృతి సాంప్రదాయాలకి, కొరియన్ సాంప్రదాయాలకి, వాళ్ళ చరిత్రకి చాలా సమానతలు పారలల్స్ ఉన్నాయని నేను మొదటి రోజు మీ అందరికీ రిక్వెస్ట్ చేసి తెలియజేశాను. 4 రోజుల సినిమాల్లో మనందరం దాన్ని అనుభవించాం. కన్నీళ్ళు అదే విధంగా గారుతాయి, కష్టాలు అదే విధంగా ఉంటాయి. భారతదేశం కూడా విభజన జరిగింది, అప్పుడు జరిగిన హ్యూమన్ మిజరీ కొరియన్స్ కూడా ఫేస్ చేశారు కొరియన్ వార్లో. తర్వాత మా గురుగారు హరికృష్ణ గారు చెప్పినట్టు కన్నీళ్లకు కలర్తోని, దేశంతోని, పేదతోని, ధనికంతోని, కులంతోని, మతంతో సంబంధం లేదు. ఆకలి తర్వాత అందరికంటే ముందు వచ్చేది కన్నీళ్ళే. సినిమాలు తీసుకుందాం, చూద్దాం. కొరియన్ కల్చరల్ సొసైటీ హైదరాబాద్ మన 2 సంస్కృతులకు ఉన్న సారూప్యతని పెంచి మన ఇద్దరి మధ్యన సాంస్కృతిక బంధాన్ని పెంచడానికి ఏర్పడిన సంస్థ. దీనికి ఎటువంటి ప్రాఫిట్ కానీ, ఎటువంటి కల్చర్, ఎటువంటి కులంతో కానీ, మతంతో కానీ సంబంధం లేదు. మీరందరూ కూడా మాతో భాగస్వాములు కండి. కొరియన్ సినిమాలు ఇంకా తీసుకుందాం, ముందర ముందర కొరియన్ డ్రామాస్ తీసుకుందాం. కొరియన్ డ్రామాస్ ఇంకా చాలా బాగుంటాయి, అలాగే కేపాప్ మ్యూజిక్ కూడా తీసుకుందాం. మరి ఇవన్నీ చూపించినాను అంతా పడిపోయి కాలిపోతే కష్టమే. ఎందుకంటే గట్టిగా చేసుకోవడానికి కేపాప్ మ్యూజిక్ చూడాలి, అప్పుడు పాప్ మ్యూజిక్ అంటే కూడా కేపాప్ మ్యూజిక్ బ్యూటిఫుల్ ఎందుకు ఉందో అనేది కూడా మీ అందరికీ అర్థమవుతుంది. వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. ఇట్లాగే వస్తూ ఉండండి, సినిమాలు ఎంజాయ్ చేస్తూ ఉండండి. గురుగారు మనకి ఎప్పుడు అరేంజ్మెంట్ చేసి పెడతారు, మనం చేస్తూనే ఉందాం, చూస్తూనే ఉందాం. థ్యాంక్ యూ గోవర్ధన్ వేణు గారికి, చాలా ధన్యవాదాలు. నిజంగా నేను కూడా నమ్ముతాను, కన్నీళ్ళు కాదని అంటే ఆడాళ్ళు మాత్రమే ఏడుస్తారు, మగాళ్ళు మాత్రమే ఏడవరు, మగాళ్ళు ఏడ్చేవాడు మగాడు కాదని అంటే చాలా రివర్స్ అయిపోయిందండి, చాలా కాలం మారింది. ఇప్పుడు ఆడాళ్ళలో మగాళ్ళ తాలూకు దృఢత్వం వచ్చింది. అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ చాలా జరుగుతోంది. నేను దీని గురించి ఒక 15 ఏళ్ల క్రితం సండే కవర్ స్టోరీ వార్తలో రాశాను. ఆడాళ్ళంతా మగాళ్ళుగా మారిపోతున్నారు, మగాళ్ళంతా ఆడాళ్ళుగా మారిపోతున్నారు. రియల్లీ ఇట్ ఇట్ రియల్లీ హ్యాపెనింగ్. జెనెటిక్గా మారట్లేదు, జెనెటిక్గా మారట్లేదు. అదే మీసాలు వస్తున్నాయి, అదే మగాళ్ళకు, అదే ఆడలకి వెంట్రుకలు వస్తున్నాయి, ఇవన్నీ సేమ్. బట్ ద థింగ్ ఈజ్ దట్ ద సెన్సిబిలిటీస్ ఆర్ టోటలీ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ కేస్ ఆఫ్ మెన్ అండ్ విమెన్. ద ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ బీయింగ్ టేకింగ్ ప్లేస్. ఇప్పుడు అది పీక్లో ఉన్నది, ఇంకా ముందు కాలంలో ఇంకా చాలా బాగుంటుంది, ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆడాళ్ళందరూ మంచి దృఢశీలులు అయిపోతున్నారు, దృఢచిత్తులు అయిపోతున్నారు. చిన్నవాటికి మమ్మీ అనుకుంటూ పోవట్లే, వాళ్ళంతా ఎదుర్కొంటున్నారు. ఎలాంటి స్థితినైనా ఒంటరిగా ఉండి ఎదుర్కోగలిగే ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఆ పరుషత్వపు పురుషత్వాన్ని. కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, పురుషుడు అంటే ఇవి చేస్తాడు 8 1 2 3 4 5 6 7 8, స్త్రీ అంటే ఇలా చేస్తుంది 1 2 3 4 5 6 7 8 అని మనకు సెట్ ఫార్ములే ఉంది. ఆ ఫార్ములేకు భిన్నంగా ఇప్పుడు వాళ్ళంతా మగాళ్ళంతా, ఇప్పుడు ఎక్కువ మంది ఏడ్చే వాళ్ళు మగాళ్ళే. రియల్లీ యంగ్ జనరేషన్లో మీరు చూడండి, యంగ్ వాళ్ళలో ఉత్త చెందడానికే మొత్తం చాలా కన్ఫ్యూజ్ అయిపోయి బాధపడిపోయి, ఒకప్పుడు అమ్మాయిల్లో కనిపించే లక్షణం ఇప్పుడు అబ్బాయిల్లో కనిపిస్తుంటుంది. ఆయన అమ్ముకోవచ్చు, మీరు ఒక్కసారి సెంట్రల్ వెళ్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడున్న కొత్త కుటుంబాలలో అంటే న్యూ జనరేషన్, గత 3 4 5 ఏళ్ల క్రితం నుంచి పెళ్ళైన కుటుంబాలలో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక్కసారి సెంట్రల్కి వెళ్తే ఒక ల్యాబొరేటరీ, హ్యూమన్ ల్యాబొరేటరీ, మీరు ఏ ఇన్ఆర్బిట్ మాల్ ఎక్కడికైనా వెళ్ళండి, మీకు ఒక అద్భుతమైన హ్యూమన్ ల్యాబొరేటరీ, హ్యూమన్ వాచింగ్, సైకాలజికల్ ల్యాబొరేటరీ అది. అంతకు మించిన ల్యాబొరేటరీ ప్రపంచం దొరకవు. మీరు వెళ్తే అర్థమవుతుంది. ఫస్ట్ అమ్మాయి షాపింగ్కి వెళ్తుంటుంది, అమ్మాయి మన పంజాబ్ డ్రెస్ జీన్స్ వేసుకుంటుంది, అటు ఇటు షాపింగ్ చేసుకుంటూ ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది అంతే ఆమెకి. ఆమె వెళ్ళి ఇది ఇది ఏది కావాలో సెలెక్ట్ చేస్తుంటుంది. డెసిషన్ మేకింగ్ ఈజ్ వన్స్ అప్ ఆన్ అ టైమ్ ఇట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ మ్యాన్ ఇన్ ద ఫ్యామిలీ. సో ఆమె డెసిషన్ మేకింగ్ చేస్తుంది, ఏది ఎక్కడికి వెళ్ళి అక్కడ చేస్తుంటాం. ఈయన వెనక మొత్తం బ్యాగ్ వేసుకొని, బ్యాగ్లో పిల్లాన్ని వేసుకొని, కాంగరు లాగా వేసుకొని నేను వెళ్తుంటాడు. కానీ పిల్లాడు లేకపోతే మొత్తం వెనక లగేజ్, లాస్ట్కి వచ్చేప్పుడు వీళ్ళ సీన్, లాస్ట్కి మెట్లు దిగే టైంలో లగేజ్ అంతా ఈయన పట్టుకొని ఉంటాడు, ఆయన ముందు ఒక్కతే నడుచుకుంటూ పోతుంటాడు. ఇది మీరు ఊళ్ళో చూడండి ఒకసారి, రివర్స్ కనిపిస్తుంది. ఎట్లా అంటే
ఒక నడిచిపోవాలి, బస్ ఎక్కాలంటే కనీసం ఒక 2 కిలోమీటర్లు నడిచిపోవాలి. అట్లాంటి దగ్గర ముందు ఆయన ఉంటాడు, ఆయన రుమాలు దుట్టుకుంటాడు, ఉంటాడు, కట్టె పట్టుకుంటాడు, ఇట్లా ఇట్లా అనుకుంటూ పోతా అక్కడ ఆయన హస్బెండ్. భార్య తల మీద సంచి ఉంటుంది, సంకర కూర ఉంటాడు, ఈ పక్కన ఒక్కో వచ్చి కూరని చేయి పట్టుకొని ఆ ఒక్కటి పట్టుకుంటూ అడుచుకుంటూ పోతాం. తల మీద అంటే ఇల్లు ఉంటుంది. దిస్ ఎంటైర్ ఇది చూడండి, అంటే భారము బాధ్యత ఇవన్నీ స్త్రీవంతు అనేది ఒకప్పటి సోషల్ సిస్టంలోని లక్షణాలు. సో ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయి ఆమె ఒక్కతే, ఆమె ఉండేది ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది అంటే, ఇంకే అది కూడా చాలా స్టైలిష్, చిన్న అసలు ఎక్కడెక్కడ అరగని కరగని హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది, సంథింగ్ ఏదో. ఈయన మాత్రం మొత్తం అన్ని లగేజ్ అంతా పట్టుకుని వెళ్తుంటాడు. లాస్ట్ వెళ్ళిన తర్వాత కార్ డ్రైవింగ్ కూడా, కార్ కీస్ కూడా ఆమె దగ్గరే ఉంటాయి, కార్ డ్రైవింగ్ కూడా ఆమె చేస్తుంది, లోపల వచ్చి కూర్చుంటాడు ఆయన. సో దోసార్ అంటే కార్ డ్రైవింగ్ అనేది మాస్కులైన్ క్యారెక్టర్ వన్స్ అపాన్ ఎ టైమ్, నౌ ఇట్ హ్యాస్ బీన్ టోటల్లీ ట్రాన్స్ఫార్మ్ చేంజ్. ఇదేమో ఆడవారు నడుపుతారు వెళ్తారు అని అంగీకరిస్తున్నాడు. పురుషుడు కూడా అంగీకరించే స్థితికి వచ్చాడు, అంటే ఇప్పుడు నడుస్తుంది కొంతవరకు, ఇంకా ఇంకా చాలా మారాల్సి ఉంది, ఇంకా చాలా మారాల్సి ఉంది. ఇప్పటికీ ఆడబిడ్డల మీద ఉండే కోపతాపాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి, అయినప్పటికీ ఇది ఒక పరిణామం, సామాజిక పరిణామం. సో ఇంత జరుగుతున్న క్రమంలో కన్నీళ్ళని వెతుక్కోవడం, కన్నీళ్ళని కార్చడం అనేది ఒక సినిమాను చూసి, మనుషులను చూసి కాదు, సినిమాను చూసి కార్చడం అనేది మనలోని మానవుడు బతికున్నట్టే నిజంగా. మనలోని మానవుడు ఇంకా బతుకున్నాడు అంతే, ద చైల్డ్ ఇన్ అస్ ఈజ్ స్టిల్ అలైవ్. ఆ హ్యూమన్ బీయింగ్ని కాపాడుకుంటూ వస్తున్నందుకు, ఆ కాపాడుకుంటున్నాననే విషయాన్ని చెప్పగలిగే సినిమాలు ఇక్కడ ప్రదర్శితమైనందుకు, ఈ సినిమాలు మీరు చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నవీనాచారి గారు, తెలంగాణ జాగృతి జనరల్ సెక్రటరీ గారు, సో వారు తమ సందేశాన్ని ఇవ్వాల్సిన కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత అనేక రంగాల్లోపల వస్తున్నటువంటి మార్పుల్లో భాగంగా నూతనంగా కాలక్రమేణా పరిణామక్రమంలో మన ముందుకు వచ్చినటువంటి సినీ రంగంలో కూడా తనదైన షేర్లో జెండా ఎగరేయడానికి భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ బిడ్డల్ని తయారు చేసే క్రమంలో భాగంగా ఇక్కడ ప్రపంచ దేశాలలోని వివిధ కల్చర్లకు సంబంధించిన, వివిధ భాషలకు సంబంధించిన, వివిధ దేశాలకు సంబంధించినటువంటి అద్భుతమైన చిత్రాలను, ఉత్తమ చిత్రాలను ఇక్కడ ప్రదర్శించడం నిజంగా సంతోషకరం. మనస్ఫూర్తిగా భాషా సాంస్కృతిక శాఖను, సంచాలకులు మామిడి హరికృష్ణ గారిని, వారితో పాటు ఉన్న మిగతా టీంని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ డే మూవీ మిరాకిల్ ఇన్ సెల్ నెంబర్ 7 అని నిజంగా చూడలేకపోయినందుకు బాధపడుతున్నాను. మెర్సి మార్గరెట్ గారు చెప్పారు అండ్ చాలామంది అన్నారు దాని గురించి, నేను చూడలేకపోయినాను. నిన్న చూసిన సినిమా చాలా బాగుండే, పేరు మర్చిపోయినాను కానీ మూవీ అంటే ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నంలో భాగంగా జపాన్ ఆర్మీ అరాచకాల బలైనటువంటి ఒక కొరియన్ మహిళ తన వృద్ధాప్యంలో ఇంగ్లీష్ నేర్చుకొని ప్రపంచ దేశాల ముందు వాళ్ళు పడ్డ బాధనను కూడా ఆమె ఇంగ్లీష్లో ఎట్లాంటి ట్రాన్స్లేటర్ లేకుండా ఆమె స్వయంగా చెప్తుంది. చాలా నిజంగా బాధాతృప్తమైనటువంటి గతాన్ని ప్రపంచానికి తెలియజేయడం, జపాన్ గతానికి అంటే జపాన్ ఓల్డ్ వార్ టైంలో జరిగినటువంటి అరాచకాల మీద వచ్చినటువంటి సినిమా అది, కంఫర్ట్ ఉమెన్ అని. అట్లా చాలామంది ఉమెన్కు సంకేతంగా ఆ సినిమా చేశారు, చాలా బాగుంది నిజంగా. ఎమోషన్స్ కానీ అంటే జనరల్గా మిగతా కళారూపాలకు సినిమాకు ఉన్న తేడా ఏంటంటే, ఒక పెయింటర్ ఒక బొమ్మ వేయచ్చు, ఒక శిల్పి ఒక శిల్పాన్ని చెప్పుకోవచ్చు, ఒక వ్యక్తి చేస్తే అవుతుంది, కానీ సినిమా అట్లా కాదు. చాలామంది అందరూ సక్సెస్ఫుల్గా పనిచేస్తేనే సినిమా మంచి సినిమా బయటకు వస్తుంది. అంటే దాంట్లో సినిమాపరమైనటువంటి ఇంతమంది పనిచేస్తే వచ్చేది సినిమాపరమైన విలువ, మళ్ళీ దాంట్లో వాళ్ళ భాషలు కానీ, కల్చర్ కానీ, ఎమోషన్స్ కానీ, మాటలు కానీ, మ్యూజిక్ కానీ, చాలా రకాలైనటువంటి సౌందర్యాన్ని మనం వెతకగలుగుతాం. అంటే అసమర్థుని జీవితయాత్రలాగా సాగిపోతున్నటువంటి తెలుగు సినిమాకు ఆ మూసలో పడిపోకుండా తెలంగాణ యువతరాన్ని రక్షించే బాధ్యతను తీసుకున్నటువంటి మామిడి హరికృష్ణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మన ప్రపంచంలో ప్రపంచ సినిమాను మన వాళ్ళకి చూపెట్టకపోతే వీళ్ళు మళ్ళీ అదే బాలకృష్ణ తొడలుగొట్టే సినిమాలోకి మనం పోతాం. అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. నిజంగా తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడ్డది, ఒక ఉద్యమం నుంచి వచ్చినటువంటి రాష్ట్రం, ఒక ప్రజల నాడితోని ప్రజల జీవితంలోంచి వచ్చినటువంటి రాష్ట్రం ఇది. నిజంగా ఏదో రాజకీయ నాయకులు గీతలు గీస్తే ఏర్పడే రాష్ట్రం కాదు, కొన్ని వందల మంది త్యాగాలు చేస్తూ వచ్చినటువంటి రాష్ట్రం.
ఎంతోమంది కళాకారులు గజగట్టి ఆడిపాడితే వచ్చినటువంటి రాష్ట్రం నిజంగా ప్రజల జీవితాన్ని, ప్రజల ఎమోషన్స్ని అర్థం పట్టినట్లుగా ఉండాలి. కాబట్టి ఇవాళ మరి దశలో ఒక భారతీయ సినిమాకు తెలంగాణనే దారి చూపెడుతుందనే నమ్మకం నాకున్నది, ఆ ఆశ నాకున్నది. ఆ దిశగా ఇవాళ భాషా సాంస్కృతిక శాఖ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అంటే నా అన్న చెప్పినట్టు ఎమోషన్స్ కామన్, అన్ని దేశాల లోపల ఎమోషన్స్ ఎక్కడైనా ఒకటే ఉంటాయి, కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది, వాళ్ళ భాష వేరే ఉంటుంది, అక్కడ జరిగినటువంటి చారిత్రక పరిస్థితులు వేరే ఉంటాయి, వాళ్ళు తినే ఫుడ్ వేరే ఉంటుంది, వాళ్ళు ఒకరినొకరు మాట్లాడి పలకరించుకునే విధానం వేరే ఉంటుంది. ఇవన్నీ కూడా మనం సినిమాలో చూడవచ్చు. ఎంత పుస్తకం చదివినా కూడా మనం మన భాషలో అన్వయించుకుంటాం, మన భాషలోకి అన్వయించుకొని చూస్తాం. కానీ ఎప్పుడైతే సినిమాలో చూస్తామో, ఒక తల్లి కొడుకు మాట్లాడుతున్నాడు, అదే తల్లి కొడుకు మాట్లాడేది కథ మనం చదివితే కనుక మన తల్లి మన కొడుకు మాట్లాడినట్టే మనకు అనిపిస్తుంది. అదే సినిమాలో చూస్తుంటే ఆ తల్లి అక్కడి పదార్థాలు వడ్డిస్తుంది, ఆయన అక్కడ పదార్థాలు తింటాడు, వాళ్ళు ఏం తింటారో మనకు తెలుస్తుంది, అక్కడ వాళ్ళ ఇంట్లో మాట్లాడుతుంటారు, వాళ్ళు ఇల్లు ఎట్లా ఉంటుందో మనకు తెలుస్తుంది, వాళ్ళ జీవన శైలి ఎట్లా ఉంటుందో తెలుస్తుంది, వాళ్ళ ఆచారం ఏందో తెలుస్తుంది. దాంతోపాటుగా ప్రపంచ చరిత్రను కూడా తెరిచే దిశగా ఇది ఒక నిజంగా ఒక అంటే రూమ్లో బందీ అయిపోయి ఉన్న వాళ్ళకు ఒక కిటికీ తలుపు తెరుచుకున్నట్టుగా ఇవాళ ప్రపంచం మన ముందుకు వచ్చింది. నిజంగా నేను సంతోషపడుతూ ఉన్నాను. అంటే శిలా సదృశ్యమైనటువంటి అంటే హృదయ యొక్క కవాటాలను కూడా తెరిచే దిశగా, మన మనసులో ఉన్నటువంటి తడిని తట్టి లేపే దిశగా ఈ ప్రపంచ ఉత్తమమైనటువంటి భాషని దశల వారీగా అందిస్తున్నటువంటి భాషా సాంస్కృతిక శాఖకు సంచాలకులు అన్న హరికృష్ణ గారికి, మిగతా మిత్ర బృందం అందరికీ కూడా నిజంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇందులో నేను ఒక దీన్ని చూస్తున్నందుకు నాకు కూడా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు తమ్ముడు. ఎంత చక్కని మాట, శిలా సదృశ్యమైన హృదయానికి కవాటాలు తీర్చడం, కవాటాలు తీసి అక్కడ ఉండే చెమ్మని ప్రదర్శించగలిగే సినిమాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారన్నది చెప్పావు. చాలా ధన్యవాదాలు. చాలా అద్భుతం. ఇంత ఎన్ని మంచి విషయాలు చెప్పారంటే ఇక్కడ మనం గమనించాల్సింది, ఇప్పుడు నవలకి సినిమాకి మధ్య తేడా. నవల అయితే కనుక అంటే మీరు అందరూ ఫిలిం మేకర్స్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కనుక ఇవి అడాప్టేషన్స్కి ఎలా ఉంటాయి తేడా చూపించుకోవడానికి కూడా ఒక కేస్ స్టడీ లాగా, ఒక లెసన్ లాగా ఉంటాయని నేను భావిస్తున్నాను. ఎలా అంటే, ఇంతకుముందు నవీనాచారి తమ్ముడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు, నవల చదివేప్పుడు ఆ వాక్యాల వెంట పరుగులు తీస్తూ అమ్మ అడ్డం వడ్డించిన ఆమె పేరు ఉండొచ్చు కాక, కిమ్ సోంగ్ యా అనే ఆమె ఉండొచ్చు పేరు, అనే ఆమె వాళ్ళ డాకు అనే వాళ్ళ కొడుక్కి అన్నం వడ్డించింది అని అనుకుందాం. అన్నం వండి మన ఎట్లా ఊహిస్తాం, మన అమ్మ మన ఇంటికి ఎట్లా వడ్డిస్తుందో అంతకంటే మించి ఊహించలేము, ఎందుకంటే తెలియదు కనుక. నువ్వు చూడని దానిని నువ్వు సృష్టించలేవు, నీ కళ్ళలో ఊహించలేవు. ఇమాజినేషన్ అనేది చూడని దాన్ని ఊహించడం అసాధ్యము, ఇది ఖచ్చితం. అయితే ఇక్కడ ఏదో మన అమ్మ చేసినట్టే ఊహిస్తాం. అదే సినిమా విషయానికి వచ్చేసరికి అమ్మ అంటే ఎట్లుంటుంది, అమ్మ వాళ్ళకుంటే కాస్ట్యూమ్ ఏముంటుంది, వాళ్ళకుంటే నేషనల్ కాస్ట్యూమ్ ఒకటి ఉంటుంది కదా, వాళ్ళ కాస్ట్యూమ్ ఎలా ఉంటుంది, వాళ్ళు కూర్చునే తీరు ఎలా ఉంటుంది, వాళ్ళు డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారా, కింద కూర్చుంటారా, కింద కూర్చొని పైన టేబుల్ మీద పెట్టుకుంటారా, వాళ్ళ ఆహారపు అలవాట్లు ఏంటి, ఇవన్నీ విషయాలు కూడా డీటెయిల్డ్గా చూసే ఒక అత్యంత అద్భుతమైన అవకాశం సినిమాలో మాత్రమే సాధ్యం. నవలలో ఎంత చదివినా నవలలో మనం ఊహించుకోవడమే, ఇమాజినేషన్ తప్ప ఆ విజువల్ మనం క్రియేట్ చేయలేము. కానీ ఇక్కడ మాత్రం విజువల్తో సహా కంప్లీట్ అంబియన్స్, దాని చుట్టూ ఉండే పరిసరాలు అన్నీ కూడా వస్తుంటాయి కనుక ఇది కంప్లీట్ ఒక మనకుండే నాలెడ్జ్ని, మనకుండే జ్ఞానాన్ని కూడా విస్తృతి చేసే అవకాశాన్ని, ఒక ప్రాపంచిక అవగాహనని, ఒక విశ్వజనీయమైన భావనని మనలో పెంచి పోషిస్తుందనే అంశాన్ని నవీనాచారి గారు చాలా చక్కగా చెప్పినందుకు వారికి మనందరి కరతాళాల మధ్య ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంగ్లీష్ అండ్ ఐ కెన్ స్పీక్ ఇక్కడ చిన్నగా రెండు సంక్షిప్తంగా మాట్లాడి ముగిద్దాం. ఇంగ్లీష్ సేమ్ ఇదే ఐ కెన్ స్పీక్ సినిమాని ఇంగ్లీష్ సినిమాగా శ్రీదేవి గారు దాంతో ఇన్స్పైర్ అయి తీశారు. కానీ చూడండి, వాళ్ళు తీసిన నేపథ్యం మనం తీసిన నేపథ్యం, ఎప్పుడు చూడు ఎంటర్టైన్మెంటే. అంటే భారతీయులకి అంటే ఈ సినిమాలు ఎంత ఫార్ములా, చెత్త ఫార్ములా అంటే అంత అద్భుతమైన కథను తీసుకున్నారు. లైన్ ఏంటి, అసలు ఇంగ్లీష్ అంటే తెలియని అమ్మాయి వేరే దేశంకి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు ఆమె నేర్చుకుంది, అదే కథ అదొకటి. దాని ఆ లైన్ తీసుకున్నారు తప్ప దానికి ఉండే సామాజిక ప్రయోజనం, ఒక సామూహిక ప్రయోజనం నీకు ఐ కెన్ స్పీక్లో ఉంది కానీ ఇంగ్లీష్లో లేదు. చూడండి, ఇంగ్లీష్లో ఏం చేస్తే వాళ్ళ కుటుంబాన్ని గెలుస్తారు ఆమె, అంతే, అంతకుమించి ఏం లేదు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భర్త ముందు అన్ని మాట్లాడుతుంది, ఇటు అటు అంటది, అయిపోయింది కథ. కానీ ఇక్కడ చూడండి, ఆమె కంఫర్ట్ విమన్, రెండవ ప్రపంచ యుద్ధంలో చాలా దుఃఖభరితంగా జీవితాన్ని కొనసాగించిన జపాన్ యొక్క దురాక్రమణ వల్ల
దుర్భరమైన జీవితాన్ని గడిపిన మహిళల యొక్క మానసిక స్థితిని, ఆ దుఃఖాన్ని, ఆ వేదనని, ఆ సంవేదనని ఆమె చెప్పడానికి ఆ ఇంగ్లీష్ భాషని వాడుకుంటారు. అక్కడ ఆ లాంగ్వేజ్ నేర్చుకున్న దాన్ని దానికోసం వాడుకుంటారు. ఇక్కడ ఈమె ఏదో మామూలుగా చెప్పేస్తుంది, అంతే తప్ప మీరు ఇంగ్లీష్ సినిమా చూస్తే యూ విల్ బి నోయింగ్. అంటే దానికి ఒక సామూహిక దుఃఖాన్ని చెప్పగలగడానికి కావలసిన ఒక నేపథ్యాన్ని, దానికి ఒక సామాజిక ప్రయోజనాన్ని ఆ సినిమా మనకు చూపిస్తుంది, ఐ కెన్ స్పీక్లో. సో ఇలా వాళ్ళకి మనకున్న తేడా ఏంటంటే, వాళ్ళకు ప్రతి క్షణం ప్రతి సందర్భంలో కూడా ఒక సామూహిక సామాజిక సంవేదన అనేది ఒకటి ఉంటే మనకి ఎప్పుడు మన ఎంటర్టైన్మెంట్ మన కడుపు చల్లగా ఉందా లేదా ఇది ముచ్చట మనకి. సో మనకంటే మన దాంట్లో కూడా అద్భుతమైన సినిమాలు వచ్చాయి, రాలేదని లేదు, కానీ ఎక్కువ అలా ఉండడం వల్ల మనకి ఇలాంటి భావన కలుగుతుందనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, అంటే ఒక కథని మరొక భాషలోకి ట్రాన్స్లేట్ అంటే అడాప్టేషన్ చేస్తున్నప్పుడు ఎలాంటి మార్పులు వస్తున్నాయో చూస్తే మనకి కూడా అదొక లెర్నింగ్ లెసన్ లాగా, ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుందనే విషయాన్ని తెలియజేయడానికి ఈ ప్రపంచ సినిమా, ఈ ఫ్యాంటాస్టిక్ 5 ఫిల్మ్ ఫెస్టివల్, కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ముఖ్యంగా మనకి ఉపయోగపడిందని భావిస్తూ, మీరు ఇంకొకటి కూడా కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసిన వాళ్ళు ఓట్ టు మై ఫాదర్ ఉంది, ఆ సినిమాని త్వరలో భరత్ అనేసి పేరుతో సల్మాన్ ఖాన్ హీరోగా సినిమాగా తీయబోతున్నారు, కత్రినా కైఫ్ మిగతా స్టార్ క్యాస్ట్ అంతా ఉన్నారు. సో దాన్ని ఇప్పుడు ఈ ఫ్రేమ్లోంచి మీరు ఊహించండి, ఎందుకంటే యు ఆర్ ఆల్ ద క్రియేటివ్ జీనియస్, సో యూ కెన్ ఇమాజిన్ హౌ బెస్ట్ వీ కెన్ అడాప్ట్. సో దిస్ ఈజ్ ఏ లెర్నింగ్ లెసన్ ఫర్ అస్, మనకు ఒక లెసన్ లాంటిది ఇది. దాన్ని ఎలా తీయచ్చు, ఏం తీస్తే బాగుంటుంది, ఏ క్యారెక్టర్ని ఎక్కడ చేస్తే బాగుంటుంది ఊహించవచ్చు, ఆలోచించవచ్చు, అట్లీస్ట్ మన మెదడుకు ఒక పదును పెట్టవచ్చు. సో ఈ విషయాల్ని ఇంత విస్తృతంగా చేయడానికి దోహదపడిన ఫెంటాస్టిక్ 5 ఫిల్మ్ ఫెస్టివల్లో కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు ఈరోజు జరుగుతున్న సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కోణాలలో ఆలోచించాలి, సినిమా చూడడం కూడా ఆర్ట్, సినిమా చూడడం మాత్రమే కాదు, సినిమా తీయడం మాత్రమే కాదు, సినిమా చూడడం కూడా ఆర్ట్ అనే విషయాన్ని మీ అందరూ గమనించాలని వేడుకుంటూ, ఇప్పుడు మన అతిథులకి ఈ కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా విజయవంతం చేయడంలో కీలకమైన పాత్ర పోషించేందుకు వారికి ఆత్మీయంగా తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన, అలాగే పైడి జయరాజ్ ప్రీవ్యూ థియేటర్ పక్షాన సన్మానం ఉంటుంది. దీని తర్వాత ది అటారీలోకి, కొరియన్ ప్రపంచంలోకి మరొకసారి మన కళ్ళ రాకెట్లతో మనం వెళ్దాం. మా ఇంకొక చెల్లెలు మెర్సీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.